टाइम की నేను సభలో ఉండాలి అలా అసెంబ్లీ నడుస్తాంది కానీ సభలో నేను రాకూడదని సభలో నేను మాట్లాడకూడదని ఆయన నిషేధం పెట్టుకున్నట్టు ఉన్నది అందుకే ఆయనోడు సభలు రాకూడదు చేసే బాధ్యత నాదని చెప్పి నేను చెప్పొచ్చా భారతీయ జనతా పార్టీ ఆ కర్తవ్య నిర్వహణలోనే ఈ పాదయాత్రలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి కేంద్ర పార్టీ నడ్డా గారి నాయకత్వంలో మొన్ననే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారిని రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద ఎగరాల్సిన జెండా కాషాయ జెండా అని చెప్పేటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు కాబట్టి మనందరం ఆ కర్తవ్య నిర్వహణలో ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఇక ఆయన ఏమన్నా అంటేనేమో గజ్జకారితనం అంటారు తెలంగాణ భాషలో లేకపోతే శంకింతనం అంటారు ఆయనే తిడతాడు ఆయనే మళ్ళీ అంటారు తిడుతున్నామంటాడు ఇప్పుడు సభ నడుస్తుంది దేశ ప్రధానమంత్రి గారి గురించి కేంద్ర ప్రభుత్వం గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన వాడుతున్న భాష అత్యంత జుగుప్సాకరంగా మాత్రమే కాకుండా గీననేనా మన ముఖ్యమంత్రి గీనకేనా మనం ఓట్లేసి గెలిపించింది అమ్మో అనేటువంటి పరిస్థితి మాత్రం కనపడతా ఉంది ఇప్పటికే మూడు ఎలక్షన్లలో తెలంగాణ అక్కడ అంటా ఉంటారు కేసీఆర్ మాట్లాడే మాటలు చూసిన తర్వాత పాడిందే పాడరా పాసుపల్ల దాసనాటిగా ఇంకా ఎన్ని రోజులు చెప్తారు మీరు ఈ మీటర్ల గురించి దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే మీ బాయిల కాడ మీ బోర్ల కాడ మీటర్లు వస్తాయి కానీ అక్కడి ప్రజానికం ఈ కేసీఆర్ మాటలన్నీ మోసమని అబద్ధాలు మాత్రమే అని చెప్పి అక్కడ వాళ్ళ గుండెలు చీల్చి ఇగో మేము భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామని చెప్పి గెలిపిస్తే మునుగోడు అక్కడ దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడ కూడా మీటర్లు రాలే ఇక నా దగ్గర మీరందరూ వచ్చిండ్రు హుజూరాబాద్కి ఒక్కటి కాదు రెండు కాదు ఎక్కడ ఓటింగ్లున్నా అక్కడ మీకు కరెంటు మీటర్లు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి కరెంటు మీటర్లు వద్దంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటేమని చెప్పి హోర్డింగ్లు కట్టిండ్రు ఫ్లెక్సీలు కట్టిండ్రు గోడల మీద రాసిండ్రు చివరికి వాళ్ళ ముఖాలని కరెంటు స్తంభాల మీద కూడా స్టిక్కర్లు వేసి ఎంత బదనాం చేసిండో మీరు చూసిండ్రు అక్కడున్న మంత్రి ఈనాడు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారైతే గ్యాస్ సిలిండర్లు సైకిల్ మొడి వెనక కట్టుకొని బతుకమ్మ పండుగ సరంగా మహిళలందరూ కూడా జమ చేసుకొని గ్యాస్ సిలిండర్ మధ్యలో పెట్టి బతుకమ్మలు ఆడించి ఇగో కేంద్ర ప్రభుత్వం ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేస్తే సిలిండర్ ధరలు పెడతా అని చెప్పి మాట మాట్లాడండి కానీ అక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ మాత్రమే హుజూరాబాద్లో గెలిచినా ఇవాళ అక్కడ మీటర్లు రాలేదు కానీ హుజూరాబాద్ ఎన్నికల తర్వాత మనకు మాత్రం మీటర్ పెట్టండి కేసీఆర్ ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచి 200 రూపాయలు 300 రూపాయలు బిల్లు వచ్చే సామాన్య మనిషికి సామాన్య కుటుంబానికి ఇవాళ వాళ్ళ ఇంటికి 500 600 బిల్లు వచ్చినమాట వాస్తవం కాదా పేరుకు మాత్రం 25% పెంచడం అని చెప్పండి కేసీఆర్ కానీ కనపట్టట్టుకుంటాడు కేసీఆర్ గారు కనపడకూడదు ఉంటే కుట్ట ఏంటంటే
నేచర్ కేసీఆర్ గారికి ఉంది కాబట్టి వల ఏ ఇంటికి పైన పేద ప్రజానికల్లో కరెంట్ బిల్ల మోతలు చూసి ఇవాల పేద ప్రజలకు ప్రజానికానికి కన్నీళ్లు దప్పించినటువంటి దుర్మార్గపు పార్టీ టిఆర్ఎస్ పార్టీ దాన్ని మాత్రం కనబడకుండా ఇవాల నిండు శాసన సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లు చేసిందని చెప్పి ఎక్కడ బిల్లు చేయలే ఎక్కడ బిల్లు ప్రవేశపెట్టలే కానీ వాళ్ళు ఒకటి చెప్పిండు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక చేసిండు మీరు ఈ డిస్కమలకి ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకి జెన్కో కంపెనీలకి ట్రాన్స్కో కంపెనీలకి వేల కోట్ల రూపాయలు బకాయిలు పడతా ఉన్నది ప్రభుత్వం మీరు పరిశ్రమలకు సబ్సిడీ ఇస్తారు మాకేం అభ్యంతరం లేదు మీరు కరెంట్ కి సబ్సిడీ ఇస్తారు మాకేం అభ్యంతరం లేదు మీరు పేదలకు కూడా సబ్సిడీ ఇవ్వండి ఎస్సీల కోసం సెలూన్ షాపుల కోసం ఇవాల ల్యాండ్రీ షాపుల కోసం తప్పకుండా మీరు కన్సెషన్ ఇవ్వండి పేదలకు న్యాయం చేసే విషయంలో పేదలకు మద్దతు ఇచ్చే విషయంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదు కానీ ఆ డబ్బుల్ని మాత్రం ప్రభుత్వం తప్పకుండా పే చేయండి లేకపోతే కరెంట్ సంస్థలకు కూడా కరెంట్ సప్లై చేసే పరిస్థితి లేదు ఇప్పటికే సింగరేణి దివాలా తీసింది సింగరేణి దివాలా తీసింది దాదాపు సింగరేణి కంపెనీలకి 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్టుగా ఇవాళ లెక్కలు చెప్తా ఉన్నాయి ఆ లెక్కలు కూడా బయటపడకుండా చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంతేకాదు దాదాపుగా జెన్కో కోసం ఇవాళ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 7,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా బాకీ ఉన్నది మొన్న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న అది ఇక్కడి బాధ చూడలేక 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు లోన్ ఇస్తే ఇవాళ కట్టుకొని మళ్ళీ సోకలు చేస్తున్న కేసీఆర్ ఆ లోన్ ఇచ్చినా ఆదుకున్నా ముందస్తుగా హెచ్చరిక చేస్తున్నా ఒక పెద్ద దిక్కుగా పెద్ద మనిషిగా మీరు సవ్యమైన మార్గం పొమ్మని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ అదే నరేంద్ర మోడీ గారిని అదే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టేటువంటి పరిస్థితి ఉందంటే ఆయనకు ఏం విశ్వాసం ఉందో ఏం నిజాయితీ ఉందో మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం రెండవది మునుగోడులో ఎన్నికలు వచ్చాయి మళ్ళీ హుజూరాబాద్ లో ఏం చేసిండో గదే మునుగోడులో చేయబోతా ఉన్నాడు నేను నిన్ననే హెచ్చరిక చేసి వచ్చిన 600 అయినా కేసీఆర్ తల కిందికి పెట్టి కాళ్ళకు మీదికి పెట్టి జపం చేసినప్పటికీ కూడా మునుగోడు ప్రజానీకం కూడా తప్పకుండా హుజూరాబాద్ లో ఏ తీర్పు అయితే వచ్చిందో మునుగోళ్ళకు కూడా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ గెలిచే అభ్యర్థి ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు అక్కడ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎన్ని రకాల అధికారులు పాల్పడినప్పటికీ కూడా ఇలా అక్కడ ప్రజానికం కూడా మేమేం తక్కువ కాదు మా చైతన్యం ఏం తక్కువ కాదు మేం పౌరుషానికి మారుపరిగా ఉన్న నల్గొండ జిల్లాలో కూడా హుజూరాబాద్ కంటే గొప్ప తీర్పిస్తామని చెప్తున్నారు మీరందరూ కూడా రాబోయే కాలంలో ఆ తీర్పు కోసం ఎన్నికల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనవి చేస్తూ రాబోయే కాలంలో మనందరం కూడా ఇవాళ ఫీజు పీకవలసింది కేసీఆర్ ప్రభుత్వాన్ని కాబట్టి అందరికందరం ఇవాళ ఆ అకౌంట్ దీక్షతో ఐక్యంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.